సింపతీలతో గెలవాలని ట్రై చేయకండి. ఎక్కువ కాలం పనిచేయవు. అటు మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు, కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాల. సింపతి వద్దు. మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు, జనాలకు కళ్ళు తెరిచారు. మా జీవితాలకి నీవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు. ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతీలు చూపించినా, ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం, మీ వాళ్ళు ఎంత గొంతు చించుకుని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం. మా అందరం మనతోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం, వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం. వీళ్ళ వైసీపీ దమన నీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం. మాయవైపోయిన 30,000 మంది మహిళల మీద చూపిద్దాం సింపతి. చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలు కొలిసి చెప్పడం, అలాంటి డ్రామాలు నాకు చేయొద్దు. అవి చిన్న పసుపు రాసుకుంటే సరిపోద్ది. దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి. అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి. మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే, మీకు మిగిలేది ఈ నాటకాలే. వేసుకోండి నాటకాలు. అది సొంత బాబాయ్ చచ్చిపోతే చంపేస్తే దారుణంగా, వాళ్ళ కూతురు అల్పెరగని పోరాటం చేస్తుంటే అమ్మాయిని నానా మాట్లాడతారు. బాబాయ్ చనిపోతే ఎటువంటి సింపతి లేదు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సింపతి లేదు. చిన్న దెబ్బ తగిలితే ఇంత అపన్నాయానికి రావాలి.